ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనేది ప్రతిపక్షాలు చెప్పే జోస్యం. ఆ మాటకొస్తే కొందరు మంత్రులు కూడా ఇదే మాట చెప్పేశారు. అసెంబ్లీ రద్దు అంచనాలతో పలు పార్టీల అధినేతలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. అయితే తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. జగన్ ముందస్తు కోసమే హస్తిన బాట పట్టారనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ అసలు రహస్యం ఏంటి? సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం కొత్త కాకపోయినా ఈసారి మాత్రం ఆ లెక్క వేరే అంటున్నారు రాజకీయ పండితులు. ముందస్తుపై కేంద్రంతో తేల్చుకోవడానికే వెళ్తున్నారని చెప్తున్నారు. కారణం ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోవడమేనట. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వస్తున్న ఆదాయంతో సర్కారీ బండిని ఎక్కువ కాలం లాగడం కష్టం. అప్పుల కారణంగా సంక్షేమ పథకాల్లో కోతలు పెడుతూ సరిగా అమలు చేయకపోతే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. అందుకే ముందస్తు ఎన్నికల కోసం బీజేపీ పెద్దల అనుమతి తీసుకోవడానికి జగన్ హస్తినబాట పట్టినట్లు రాజకీయ వర్గాల టాక్. ఒకవేళ ముందస్తు ఎన్నికలకు మోదీ షా కాదు కూడదు అంటే అప్పుల గండం గట్టెక్కించమనేది జగన్ డిమాండట. అసలే జీతాలు ఇవ్వలేని స్థితికి చేరిన ఏపీకి తగినని నిధులు విడుదల చేయాలని, లేకపోతే నిండా మునిగిపోతామని జగన్ మోదీకి వివరిస్తారట. అలాగే విభజన చట్టంలోని అంశాలపై ఇంకా సంధిత రాకపోవడంతో ఆర్థికంగా చాలా నష్టపోతున్నామని, దీనిపై త్వరగా తేల్చాలని ప్రధాని కోరతారట. నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నో అంటే ముందస్తుకి పర్మిషన్ కోరతారట. మొత్తంగా ముందస్తు ఎన్నికల, నిధుల విడుదల అనే ఏకైక అజెండాతో ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీని కలవబోతున్నట్లు సమాచారం. నిజానికి ఏపీ ఆర్థిక పరిస్థితి వైసీపీ పెద్దలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితికి చేరింది. క్లిష్టమైన పరిస్థితుల్లో వాడుకునే ఓవర్ డ్రాఫ్ట్ మీదే ప్రభుత్వం ఆధారపడుతోంది. ఓసారి ఓడి తీసుకుంటే దాన్ని 14 రోజుల్లో చెల్లించాలి. ఓడి చెల్లించకపోతే ఆర్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్నీ మూసేస్తారు. ఇది జరిగితే దేశంలోనే ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి జగన్ ముందస్తు ఎన్నికల వ్యూహంతో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ పైకి షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నా లోపల మాత్రం ముందస్తుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులను ప్రజల్లోకి పంపుతున్నారని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనుకుంటే ఇప్పటి నుంచే ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే సంక్రాంతి తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారని అంచనా వేస్తున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ తరువాత ఏపీ కేంద్రంగా రాజకీయాలు కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.